ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ఈ క్షణం వరకు కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషముగా ఉన్నాను. ఎందుకొరకునంటే ఆయన నాకు ఇచ్చిన బహుమతులు అలాంటివి. కాబట్టి ఆయన ఇవ్వాలనుకునే ప్రతి బహుమతిని ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ జీవము గల వాక్యమును మనం ధ్యానించే ముందు ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క అంశాన్ని మనం ప్రారంభించుకుందాము. మొదటిగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరొక విధంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను మీరు షేర్ చేయండి మీ యొక్క బంధువులకి, మీ యొక్క స్నేహితులకి. ఈ దినాల్లో కృపావాక్యము ప్రతి ఒక్కరికి అందించాల. ఎందుకొరకు అనంటే యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ గుడ్ న్యూస్. కాబట్టి ఈ కృపావాక్యాన్ని అనేక మంది విని వారి యొక్క ఆత్మలు రక్షింపబడేలాగున మీ వంతు సహాయం మీరు చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభించినట్లయితే మన ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, ఏసయ్యా మీకు వందనములు. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, ఏసయ్యా మీకు వందనములు. ఇద్దరు ముగ్గురు మీ నామములు కూడా ఎక్కడైతే ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉంటాను అని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవా, మీరు మా మధ్య ఉన్నందుకు వందనములు ప్రభువ. ఏసయ్యా ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుణ్ణి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యము వారిలో విత్తబడి నూరింతలుగా ఫలించే భాగ్యము వారికి దయచేయండి. ప్రభువా మీ కృప మాకు తోడేయించి ముందుకు నడిపించమని, లేఖనములు గ్రహించినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని తండ్రి. మీ సన్నిధి మా మధ్య నిలిపి ప్రభువా యేసయ్య, ఆ వాక్యము వారిలో నూరింతలుగా ఫలించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకునుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము దేవుని యొక్క బహుమతి, ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక ప్రయాణములు, ఒక మార్గములో వెళ్తూ ఒక చోట ఆగి ఉన్నారండి. సో ఆ సందర్భము మనం ఈరోజు ధ్యానం చేద్దాము. ఎక్కడ అనంటే యోహాను సువార్త 4:10. యోహాను సువార్త 4:10. ఆ 10 కన్నా ముందు ఇక్కడ ఆ సంభాషణ మనం చూద్దాము. యోహాను సువార్త 4:4 కానించి మనం చూద్దాము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 అయ్యను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చోదుకునేటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. అనగా ఏలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు. హల్లెలూయ. ఇక్కడ సమరయ్య అంటే ఆ యొక్క యూదుల ద్వారా వెలివేయబడిన వారు, అంటే ఆ యొక్క యూదులు సమరయ్యలతో సాంగత్యం చేయరు. ఈ సమరయ్యులు అనేవాళ్ళు ఆ యొక్క బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన వాళ్ళు, అంటే ఆ యొక్క అంటరాని వారి కింద వాళ్ళు చూసేవారు. ఈ యొక్క యూదులు అంటే ఆ యొక్క హై కేటగిరీ టైప్లో వాళ్ళు ఉండేవారు. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ అలసి ఉన్న రీతిని ఆ బావ దగ్గరకు వచ్చి కూర్చుని ఉన్నారో, అక్కడ సమరయ్య స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అయితే ఆమెను యేసుక్రీస్తు వారు ఏమడుగుతున్నారంటే దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతున్నారు. అయితే ఆమె ఏమంటుందండి, నాయన నీవు యూదుడవి, నేను సమరయురాల్ని, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా, మావేవి మీరు ముట్టుకోరు కదా, మాతో వీళ్ళు మాట్లాడరు కదా, మీరంతా హై దాంట్లో ఉంటారు, ఎందుకంటే మీకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇంకా మీరు ఇంకా పరిశుద్ధముగా ఉంటారు, మేము ఈ యొక్క పాపములు జీవించేవారము, మేము సమరయులము, కాబట్టి మీరు మాతో ఎప్పుడు సాంగత్యము చేయరు, అటువంటిది నీవు నన్ను నీళ్ళిమ్మని ఎందుకు అడుగుతున్నావు అని ఇక్కడ సమరయ్య స్త్రీ ఆ యేసు క్రీస్తు వారిని అడగడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. అవునండి, నిజముగా రక్షణ యూదుల నుంచే వస్తుంది అని యేసుక్రీస్తు
ఫిలిష్తీ వారు చెప్పిన దానికి ఇది సాదృశ్యముగా ఉన్నది. ఈ సమరయలు, ఈ యొక్క సమరయ జాతికి చెందిన వారము మనమునకు భావిద్దాము. ఎందుకంటే ఎలాగైతే సమరయ స్త్రీ యూదులు మాతో సాంగత్యము చేయరని ఎలాగైతే అంటుందో, అలాగే మనము కూడా ఇక్కడ విగ్రహములను ఆరాధించడము ద్వారా ఈ యొక్క ఎటువంటి ధర్మశాస్త్రము లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాము. అటువంటి పాపపు జీవితంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి ఆ సమరయ స్త్రీలో మనల్ని మనం ఊహించుకోవచ్చు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే ఏసయ్యతోటి, ఏసయ్య మీరు యూదాదానికి చెందినవారు, యూదులు మీరు, మీరు మాతో సాంగత్యము చేయరు, నీవెందుకు నన్ను దాహానికి నీళ్లు అడుగుతున్నావని ఆమె అడగడం మనం చూస్తున్నాము. అయితే అక్కడ ఆయన ఏమంటున్నారో చూడండి. అందుకు యేసు 10వ వచనము, నీవు దేవుని వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగియుంటే, హల్లెలూయా, నీకు తెలీదు, నీ దగ్గరికి ఎవరొచ్చారో తెలీదు, నిన్ను ఎవరు నీళ్ళు అడుగుతున్నారో నీకు తెలీదు. ఒకవేళ గనక నీకు గనక నిన్ను ఎవరు దాహానికి అడుగుతున్నారు, ఎవరు నిన్ను నీళ్ళమ్మని అడుగుతున్నారు అది గనక నీకు తెలిసి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త మన జీవితాల్లోకి వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు వారు మనల్ని ఏమడుగుతున్నారో మనకి తెలియదు. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు వారు క్లారిటీగా చెప్తున్నారు, అమ్మా ఏమంటున్నారు, నీవు దేవుని వరమును. హల్లెలూయా. నీకు ముందుగా దేవుని వరము గురించి నీకు తెలియాలా, అసలు దేవుడు నీకేమి ఇచ్చాడో నీకు తెలియాలా, దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో నీకు తెలియాలా. ముందుగా గుర్తుంచుకోండి, వరము గిఫ్ట్ అనేది మనకి ఎవరన్నా ఇస్తున్నారు అని అంటే మనకు ఇచ్చే ఆ వస్తువు యొక్క వెల వాళ్ళు చెల్లించి ఉన్నారు, దాని కొరకు ఆల్రెడీ వాళ్ళు పే చేశారు, వాళ్ళు మొత్తము ఖర్చు పెట్టారు ఆ గిఫ్ట్ కొరకు. దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, మనకి ఫ్రీగా ఇస్తున్నారు. దాన్ని గిఫ్ట్ అంటాం, బహుమతి అంటాం. ఇది అమ్మకము కొనుగోలు కాదు, గిఫ్ట్, బహుమతి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నీవు దేవుని వరమును. హల్లెలూయా. నీకు దేవుడిచ్చే వరము గురించి గనక నీకు తెలిస్తే నీవు నన్ను ఆ రీతిగా అనవు, నీవు నాతో అలాగూ మాట్లాడవు. హల్లెలూయా. కాబట్టి నీకు కూడా తెలియాలా, దేవుడి నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో తెలియాలా, దేవుడి నీ కొరకు ఏమి కొనిపెట్టాడో నీకు తెలియాలా, దేవుడి నీ కొరకు ఏ వరాన్ని దాచించాడో నీకు తెలియాలా. అవన్నీ నీకు తెలియకపోతే నీవేమీ పొందుకోలేవు, దేవుడి నుంచి వచ్చే నీవు ఏమి కూడా నీ జీవితంలో చూడలేవు. హల్లెలూయా. అక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎంటర్ అయ్యే వరకు కూడా ఆమె ఆ వరము గురించి తెలియకుండానే జీవిస్తుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని యొక్క వరాన్ని బయలుపరిచారో, ఆ దేవుని యొక్క వరము ఇచ్చేటువంటి వ్యక్తిని గురించి బయలుపరిచారో, ఆమె ఆ యొక్క వరముని పొందుకుని ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే. నీకు రెండు విషయాలు తెలియాలి, దేవుని యొక్క బహుమతి ఏంటో తెలియాలి, యేసుక్రీస్తు వారి గురించి నీకు తెలియాలి. ఎందుకొరకు అనంటే ముందుకు ఆయన చెప్తాడు చూడండి, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎలాగైతే గిఫ్ట్ మనకు డైరెక్టర్గా ఇచ్చారు, ఒక గిఫ్ట్ వ్యాపర్లో పెట్టి మనకి ఆ బహుమతిని ఇస్తారు. హల్లెలూయా. ఎవరైనా ఇచ్చేటప్పుడు గిఫ్ట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ముందుగా అమ్మా నీకు ఎవరి గురించి తెలియాలి అంటే దేవుని యొక్క బహుమానం గురించి తెలియాలి, నెక్స్ట్ అది ఇచ్చేది ఎవరు నీకు తెలియాలి, అది ఎవరి ద్వారా నీవు తీసుకుంటావు, ఎవరి ద్వారా నీవు పొందుకుంటావు ఆయన గురించి నీకు తెలియాలి, ఆయన్ని నీవు అడుగుతావు, ఆయన నీకేమిస్తాడు, జీవ జలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఆమె ఏమంటుందో చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. హల్లెలూయా. అంటే ఈమె ఇంకా దేని గురించి ఆలోచిస్తుంది అంటే ఆ జీవజలము ఈ బావిలో దొరుకుతుందేమో, ఆ జీవజలము ఈ నీటిలో ఒక చోట ఉంటుందేమో, అది ఆ యొక్క చేదుతో, ఆ యొక్క చేదతో, ఆ బకెట్తో మనం తీసుకుంటే అది దొరుకుతుందేమో, మరి నీకు తోడడానికి ఏమీ లేదే, నీకు ఎలాగూ అది దొరుకును అని అడుగుతుంది ఆమె. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి, ఆమె ఇంకో రీతిగా అంటుంది, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడిగాను. హల్లెలూయా. ఇప్పుడు నా దాహము తీరడానికి ఈ బావి సహాయపడుతుంది. ఈ బావి ఎవరిది అంటే యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన ఈ బావి ఇది.
వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ పిల్లలు వాడుకున్నారు, ఆ తరతరాలు వాడుకున్న తర్వాత ఈ బావి మాకు ఇచ్చారు, ఈ బావి నీళ్ళు మేము తాగుతున్నాము ఆయన పేరు చెప్పి. ఆయన అయితే మా కొరకు ఒక మేలు చేశాడు, నీవు చెప్పే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని యేసు క్రీస్తు వారిని అడుగుతుంది. అయితే ఆయనేమన్నారు చూడండి, అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చి నీళ్లు తాగువాడెప్పుడును దప్పికగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అమ్మా, నేను ఇచ్చే నీళ్లు ఎక్కడ ఉంటాయని అంటే, నేను ఇచ్చే నీళ్లు ఆ యొక్క మనిషిలోనే ఊరుతాయి, ఆ ఊట ఆ మనిషిలోనే ఉంటుంది. ఈ క్షయమైన బావి వంటిది కాదు, ఈ క్షయమైన జలము వంటిది కాదు నేను ఇచ్చేది, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో కూడిన ఆ యొక్క నీళ్లు జీవజలము, అందులో జీవము ఉంటుంది అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారండి. అయితే ఆ స్త్రీ ఏమంటుంది, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకునటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. హల్లెలూయా. అవును, ఈమె అన్నది నిజమే, ఈమె ఆలోచించేది నిజమే. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేనిచ్చి నీళ్లు తాగువారు ఎప్పుడూ దప్పిక గొనరని యేసయ్య అంటున్నారు. ఆమె ఏమంటుంది, అయ్యా, నువ్వు చెప్పింది నిజమే, మరి నాకు ఎప్పుడు దాహమేయకుండా ఉండడానికి, నేను ఎప్పుడు నా ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం ఈ బావి దగ్గరికి రాకుండా ఉండడానికి ఆ నీళ్లు నాకు దయచేయి, నాకు ఈ శ్రమ తప్పుతుంది, నాకు ఈ కష్టాలు తప్పుతాయి అని ఇహ సంబంధమైన వాటి గురించే ఆమె మాట్లాడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడొచ్చారండి, పైనుంచి వచ్చారు. ఆయన పైనుండి వచ్చాడు కాబట్టి పైనున్న సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకి తెలిసి ఉన్న జలం ఏంటి, జీవజలము. హల్లెలూయా. ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి జీవజలము, ఆ యొక్క దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ఆ జీవజలము, అది ఎవరిలోకైతే వస్తుందో అది వారిలోనే ఊరడము ప్రారంభమవుతుంది. అటువంటి జీవజలము గురించి యేసయ్య మాట్లాడుతుంటే ఈమె ఏ జలము గురించి మాట్లాడుతుంది, ఈ క్షయ సంబంధమైన జలము గురించి ఈమె మాట్లాడుతుంది. అయితే ఆయన ఏమంటున్నారో చూడండి, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. హల్లెలూయా. అవునండి, నిజముగా ఈ సువార్త అనేది ఎక్కడ ప్రారంభమైంది, యూదుల నుంచే ప్రారంభమైంది. ఎందుకొరకు అంటే ఆయన యూదాగోత్రంలో జన్మించినవాడు ఆయన కాబట్టి. రక్షణ ఎక్కడి నుంచి రావాలి అంటే, తన ప్రజల్ని వారి పాపము నుంచి రక్షించే వ్యక్తి ఆ యూదుల నుంచే రావాలి, ఆయనే యేసుక్రీస్తు. అయితే ఈమెంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఎందుకొరకు అంటే, నేను జీవించిన జీవితము నీకు తెలిసి ఉన్నది, నేను జీవించిన వ్యభిచారపు జీవితము గురించి నీకు తెలిసి ఉన్నది, కాబట్టి నీవు ప్రవక్తవు అని చెప్పని అనడం మనం చూస్తున్నాము. అవును, ఆ దేవుడు ప్రతి ఒక్కరి జీవితము గురించి ఎరిగినవాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడండి, నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా నీ పెనిమిటి కాడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టువారి కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనను. హల్లెలూయా. అవునండి, అంటే ఈమెమంటుంది, మేము ఈ కొండ మీద ఆరాధిస్తాము కదా మా దేవుడిని అని ఈమంటుంది. ఆయన ఏమంటున్నారు, ఇదిగో మీరు ఆరాధించవలసిన స్థలము ఆ యొక్క ఇజ్రాయెల్లో ఉన్నది, ఆ యెరూషలేములో ఉన్నదని ఈమంటుంది. అంటే ఈమెమనుకుంటుంది, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీరేమో ఆ యొక్క యెరూషలేములో ఆరాధిస్తారు, మేము ఈ కొండపైన ఆరాధిస్తాము అని చెప్పని ఈమంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నిజముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు
వారే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అది ఎప్పుడు కూడా వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించే వారందరూ కూడా అట్టివారు కావాలని ఆయన కోరుచున్నారని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. అంటే ప్రతి మనిషి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. మరి అటువంటి ఆత్మ మనకు అనుగ్రహింపబడాలి అనంటే, అటువంటి దేవుని కృపావరము మనకు అనుగ్రహింపబడాలి అనంటే, అటువంటి దప్పిక గొనని జీవ జలము మనకి అనుగ్రహింపబడాలి అనంటే, దాన్ని మనకి ఇవ్వడానికి ఒకళ్ళు వెల చెల్లించాలి. హల్లెలూయా. అది ఎవరు అనంటే, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ఆ యొక్క ప్రైస్, ఆ విలువ అనేది ఆయన వెల చెల్లించి ఉన్నారు. అది ఏంటి అనంటే, తన ప్రాణమును వెలగా పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అనంటే, మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వెల పెట్టాలి అనంటే, మనము ఈ స్త్రీ వలె, ఈ సమరయ స్త్రీ వలె మనము ఏం చేస్తున్నాము? పాపములో జీవిస్తున్నాము. దేవుడికి ఇష్టము లేని జీవితంలో మనం జీవిస్తున్నాము. అటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయలేడు. హల్లెలూయా. ఆ యొక్క భూమిని, ఆ యొక్క పరలోకాన్ని సృజించిన ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుడు మనలో నివసించలేడు. ఎందుకొరకునంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నారు. మరి అటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనము నింపబడాలా. మరి అటువంటి పరిశుద్ధాత్మని మనకివ్వడానికే, ఆ దేవుని వరమును మనకివ్వడానికే యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మన కొరకు వెలగా ఆయన తన రక్తాన్ని చిందించి ఆ కలువరి శిలువలో ఆ రక్తాన్ని వెలగా పెట్టి ఆ పరిశుద్ధాత్మని వరమును మనకు ఇవ్వడానికి ఆయన సమస్తము నెరవేర్చి ఉన్నారు. నీవు కేవలము చేయవలసింది ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలి. అంతే నువ్వు చేయవలసింది. కేవలము చేయవలసింది. ఆ గిఫ్ట్ నీవు పొందుకోవాలి అనంటే, ఆ గిఫ్ట్ ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. కాబట్టి ఆ గిఫ్ట్ నువ్వు పొందుకోవాలి అనంటే, దాని కొరకు వెల చెల్లించిన యేసుక్రీస్తు వారిని నీవు నమ్మాలి. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నీవు ఆ బహుమతిని పొందుకోగలవు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేది ఈ యొక్క ఇహ సంబంధమైన దాహాన్ని తీర్చడానికి కాదు, ఇహ సంబంధమైన రొట్టెలు మాత్రం ఇవ్వడానికి కాదు. ఆయన వచ్చింది కేవలము ఆ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి శ్రేష్టమైన ఈవిని మన జీవితాల్లో దయచేయాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు వెలపెట్టి ఉన్నారండి. అందుకొరకే యేసుక్రీస్తు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆయన 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అనేక మంది ఏం చేశారంటే, మళ్ళీ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారికి అర్థమైంది. ఏం అర్థమైంది అనంటే, వీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారనంటే, మళ్ళీ నేను ఎప్పుడు రొట్టెలు ఇస్తానా, మళ్ళీ నేను ఎప్పుడు చేపలిస్తానా అని ఈ క్షయ సంబంధమైన ఆహారము కొరకు తన్ను వెంబడిస్తున్నారని యేసుక్రీస్తు వారు తెలుసుకుని వాళ్ళతో ఏమన్నారు? ఇహ సంబంధమైన వాటి కొరకు మీరు కష్టపడకండి, ఇహ సంబంధమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, పర సంబంధమైన వాటి కొరకు మీరు కష్టపడండి, అది దేవుని కుమారుడు మీకు ఇచ్చునని చెప్పడం మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చింది ఈ యొక్క క్షయ సంబంధమైన ఆశీర్వాదమును ఇవ్వడానికి మాత్రమే కాదు, ఆ పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన బహుమతిని మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. కాబట్టి పరలోకము నుంచి వచ్చే ప్రతి బహుమతి మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలదు. ఎలాగునంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తీసము తీసుకొని ఒడ్డు దగ్గరికి వచ్చి ఉన్నారో అతను పరిశుద్ధాత్మతో నింపబడ్డం మనం చూస్తున్నాము. అప్పటి నుంచి గొప్ప కార్యాలు అతని ద్వారా జరిగించబడ్డం మనం చూస్తున్నాము. గొప్ప ఆశ్చర్య అద్భుతములు ఆయన్ని వెంబడించడం మనం చూస్తున్నాము. అది దేని ద్వారా అనంటే, ఆ తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అతను ఉన్నాడు కాబట్టి. అందుకొరకే ఆయన అదే వరమును, యాస్త్రీస్ ఎటువంటి మార్పు లేకుండా అదే పరిశుద్ధాత్మను ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దయచేయడానికే ఆయన ఈ లోకములోనికి వచ్చి మన కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నారు. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి. అపోస్తుల కార్యములు 2:38 పేతురు ఈ రీతిగా అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు బాప్తిజము తీసుకొని ఒడ్డు మీదకు రాగానే, ఆ ఒడ్డుకు రాగానే ఎలాగైతే పరలోకము నుంచి వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, అదే పరిశుద్ధాత్మతో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. అదే జీవజలాన్ని యేసుక్రీస్తు వారు, ఏ జీవజలాన్ని అయితే ఆ యొక్క సమరయ స్త్రీకి నేను ఇస్తాను, అది నీలో ఎప్పుడైతే వస్తుందో, ఆ యొక్క జీవజలము నువ్వు ఎప్పుడైతే తాగుతావో నీకెప్పుడు దాహము వేయదు, అది నీలో ఊరుతుంది అని ఏ వరము గూర్చైతే ఆయన చెప్పి ఉన్నాడు, అదే జీవజలాన్ని దేవుడు మనకి కూడా దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృపావరమును మనకివ్వడానికి, ఆ దేవుని బహిమతును మనకివ్వడానికి, ఆ గిఫ్ట్ మనకివ్వడానికి ఆయన మన కొరకు వెల చెల్లించున్నాడు. ఆ కలువరి సిలువలో ఆయన ఊరికే రక్తము కాచలేదు, ఆయన ఊరికే ఆ సిలువ యాగం చేయలేదు. అది తెలియని వాళ్ళందరూ కూడా ఏమని హేళన చేశారంటే, వీడు అనేక మందిని రక్షించను, వీడు తన్ను తాను రక్షించుకోలేకపోయాను, వీడే గనక యేసుక్రీస్తు అయితే కిందకి దిగి రమ్మనండి అప్పుడు మేము ఒప్పుకుంటామని అన్నారు చాలామంది. ఆయన ఎందుకొరకు అలా చనిపోయాడనంటే, నీకు నాకు అదే పరిశుద్ధాత్మను బహుమతిగా ఇవ్వడానికి, మనము కూడా ఆయన జీవించినట్లే ఈ యుగములో జీవించడానికి, మనము కూడా ఆయన ఏ రీతిగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో మనము కూడా అలాగే మరణాన్ని జయించి తిరిగి లేగడానికే ఆయన మన కొరకు వెల చెల్లించాడు. హల్లెలూయా. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుడంటే అన్నీ తానే కలిగి ఉండడం కాదు, అంతా తానే అనుభవించడం కాదు, ఇవ్వడము, గివింగ్ నేచర్. దేవుని యొక్క నేచర్ ఏంటండి, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఇచ్చే స్వభావము. ఆ కృపను బట్టి మనకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఆ కృపను బట్టి మనకి లోకాన్ని ఇచ్చాడు, ఆ కృపను బట్టి మనకి దేహాన్ని ఇచ్చాడు, ఆ కృపను బట్టి మనలో తన ఆత్మను ఉంచాడు. దేవుడు ఇచ్చేవాడు. అలాంటిదే పరిశుద్ధాత్మను కూడా తాను మాత్రమే దాచుకోడు, మనకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మనకి ఏం చేశాడు, సమానమైన వరాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అనంటే, దేవుని కుమారుడైన యేసుని మీద విశ్వాసం ఉంచి మనము ఎప్పుడైతే బాప్తిసము తీసుకుంటామో అదే పరిశుద్ధాత్మతో మనము నింపబడతాము. హల్లెలూయా. ఏ శిష్యులైతే పెంతెకొస్త పండగ దినాన అదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు 2020 సంవత్సరాల క్రితము ఎటువంటి అద్భుత కార్యములు, సూచక క్రియలు ఆయన చేసి ఉన్నారో అదే క్రియలు శిష్యులు చేయడం కూడా చూశారు. హల్లెలూయా. అదే కార్యాలు శిష్యులు చేశారు. అందుకే అపోస్తుల కార్యములు, అపోస్తుల బోధ కాదు, కార్యములు, క్రియలు. వాళ్ళు నమ్మారు యేసయ్యని, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సూచక క్రియలు, అద్భుత కార్యములు వారిని వెంబడించాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృతుల్ని లేపారో అదే శిష్యులు కూడా, ఆయన్ని వెంబడించిన వారే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారే మృతుల్ని సైతము తిరిగి జీవింపజేశారు. హల్లెలూయా. ఆ ఐతుకు అనే వ్యక్తి ఆ యొక్క బోధ విని పైనుంచి కిటికీలోంచి పడిపోయినప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడు అనంటే, ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవింపజేయడం మనం చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ శక్తితో ఎటువంటి కార్యాలు అయితే జరిగించారు, అదే శిష్యులు, ఆయన్ని వెంబడించిన శిష్యులు అదే కార్యాలను జరిగించడం మనం చూస్తున్నాము. అది వాళ్ళ వారికి ఆగిపోలేదు, అది వాళ్ళ వారికి ఆగిపోలేదు. ఆ పరిశుద్ధాత్మ కార్యములు అక్కడితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఇప్పుడు నీవు నమ్మినట్లయితే అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలవు. విశ్వాస లోపము లేకుండా నమ్ము. యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నారని నమ్ము. అదే పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు నమ్ము. ఎప్పుడైతే ఆ రీతిగా నమ్ముతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు, నీ వ్యాపారంలో పనిచేయడం ప్రారంభిస్తాడు, అనేకుల జీవితాలకి నిన్ను ఒక మార్గదర్శకంగా ఆయన నిలువబెడతాడు. హల్లెలూయా. అటువంటి జీవజలాన్ని దేవుడు మనకు దయచేశాడండి. ఊరికే కాదు, తన అమూల్యము, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తముని మన కొరకు వెలగా పెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేని కొరకు అంటే, అదే బహుమతిని, అదే పరిశుద్ధాత్మని నీకు నాకు ఇవ్వడానికి. మరి ఆయన రక్తాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావా? ఆయన మన కొరకు ఆ యొక్క శిలువ యాగము చేశాడే, ఆ కార్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా? ఆ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు వద్దనుకుంటున్నావా? నీవు చాలా కోల్పోతావు. నీవు కేవలము యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ దేవుని బహుమతిని నీవు పొందుకోగలవు. ఎందుకొరకు అంటే, నీ కొరకు నీకు ఆ బహుమతిని ఇవ్వడానికి వెల చెల్లించింది ఆయనే. హల్లెలూయా. ఇంకా చూడండి,
అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనము. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే డబ్బుతో ఆ పరిశుద్ధాత్మను పొందుకుందామని ఇక్కడ ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడంట, దేవుని కుమారుని నమ్మడంట, కానీ ఆ పరిశుద్ధాత్మ క్రియలు ఇతను కూడా చేయడానికి ఆ డబ్బు పెట్టి కొందామని ఇతను ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. ఎవరు చూడండి, అపొస్తల కార్యములు 8వ అధ్యాయం తీయండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయములో ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూద్దాము. చూడండి 8వ అధ్యాయం 17వ వచనము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున హల్లెలూయా. డబ్బుతో నువ్వు దేవుని వరాన్ని పొందలేవు. నీవు ఏది ఇచ్చినా సరే, నీ ఇల్లును తాకట్టు పెట్టినా, నీవు నీ యొక్క దేహాన్ని నువ్వు దేవునికి ఇచ్చినా సరే, ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేవు. అది దేవుని వరము. నీవు కేవలము యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆ వరాన్ని నువ్వు పొందుకోగలవు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ శిష్యులు, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ శిష్యులు అనేక మందికి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ పరలోకం నుంచి వారి మీదకి దిగడం ఈయన చూశాడు. చూసి ఏమంటున్నాడు, ఎవరి మీద విశ్వాసం ఉంచితే ఇతను కూడా అదే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో అది విడిచిపెట్టి ద్రవ్యాన్ని వాళ్ళు ఎదురుగుండా పెట్టి ఈ ద్రవ్యం మీరు తీసుకుని ఆ అధికారాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అది ఎంత తెలివి తక్కువ పని. కాబట్టి ఈ లోకములో నీవు దేని ద్వారా కూడా ఆ వరాన్ని సంపాదించుకోలేవు. నీకున్న ధనము, నీకున్న బలము, నీకున్న బంగారము, నీకున్న కీర్తి, ఈ దేనితో కూడా నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కొనుక్కోలేవు. నీ కొరకు ఈ పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడో నీ కొరకు వెల చెల్లించేసి ఉన్నారు. నీవు కేవలము చేయవలసింది ఆ దేవుని కుమారుడి మీద విశ్వాసం ఉంచడము. దాని ద్వారా కాకుండా నీవు ఇంకా దేని ద్వారా కూడా ఆ దేవుని వరమైన పరిశుద్ధ ఆత్మను నీవు నీ జీవితంలో పొందుకోలేవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇతను పరిశుద్ధాత్మను పొందుకోవడం మాట పక్కన పెడితే ఇతడు దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. ఏమైందో చూడండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి తా శిష్యులు అంటున్నారు, నీవు నీ వెండితో నీ యొక్క దేవుని వరాన్ని నువ్వు కొనుక్కోలేవు. ఈ క్షయ సంబంధమైన దేనితో కూడా నీవు దేవుని వరాన్ని నీవు పొందుకోలేవు. ఎందుకొరకు అంటే వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. చూడండి, 18వ వచనం కానీ చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందండి వాక్యము, మనము దేని ద్వారా విమోచించబడ్డాము, ఆ బహుమతిని దేవుడు మనకి ఏ యొక్క వెల ద్వారా ఇస్తున్నాడు అని అంటే, అమూల్యము నిష్కలంకము నిర్దోషమైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మాత్రమే దాన్ని మనము పొందుకోగలము, ఆ కృపని మనం పొందుకోగలము. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఉన్న క్షయ వస్తువుల చేత, బంగారము వెండి ఈ లోకములో ఉన్న దేని చేత కూడా మనం ఆ దేవుని వరాన్ని మనము పొందుకోలేము. మన తరము కాదు. ఒకవేళ గనక ఈ లోకములో ఉన్న వాటితో మనము దాన్ని కొనుక్కోవాలని చూస్తే దానిలో మనకి పాలు పంపులు ఉండవు.
ఆ దేవుని వరాన్ని మనం పొందుకోలేము, మనం పోగొట్టుకుంటాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆ దేవాతి దేవుడే పరలోకం నుంచి దిగివచ్చాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. హల్లెలూయా. ఎవరి కొరకు అనంటే నీ కొరకు, నా కొరకు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వడానికి, దయచేయడానికి, ఈ పాపపు జీవితంలో జీవిస్తున్న మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలువబెట్టాలనే ఉద్దేశంతో ఆ యేసు క్రీస్తు వారిని ఆ దేవాతి దేవుడు ఎప్పుడో నియమించి ఉన్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6, మనము తన ఎదుట పరిశుద్ధలమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే నియమించబడ్డారో మనల్ని కూడా దేవుడు అప్పుడే ఆయనలో నియమించుకున్నాడు. ఇది ఏర్పాటు, ఇది కృప. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటైన ప్రణాళిక. కాబట్టి ఈ ఏర్పాటుని విడిచి నీవు ఈ క్షయ సంబంధమైన వాటితో దేనితో కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఈ పరిశుద్ధాత్మ మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చగలదు. ఈ పరిశుద్ధాత్మ మాత్రమే నీకు జీవాన్ని దయచేయగలదు. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నీవు నన్ను అడుగుతావు, నేను నీకు ఏం ఇస్తాను, జీవ జలాన్ని ఇస్తాను. హల్లెలూయా. జీవ జలము ఎప్పుడు ఉబుకుచూ ఉండే జీవ జలము, ఎప్పుడు దానికి ఇంకా అంతం అనేది ఉండదు. ఒక నది వర్షాలు పడడం ఆగిపోతే నది ఆగిపోతుంది, ఒక చెరువు ఎండిపోతుంది. కానీ ఈ ఊట మనలో దేవుడు ఉంచాడు. ఇది ఎప్పుడు ఏమవుతుంది, ఉబుకుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ జీవ జలం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఈ యొక్క ఊట అనేది ఎప్పుడూ నశించదు. ఆ జీవ జలం అనేది ఎప్పుడూ నశించదు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్లే వరకు కూడా ఆ ఆత్మ ఏమవుతాడు అంటే విమోచన దినం వరకు కూడా మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎటువంటి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారు పొందుకొని మనవలే మరణించినప్పటికీ ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన సమాధిని జయించి తిరిగి లేచి ఉన్నాడో అదే ఆత్మతో మనం కూడా ఎప్పుడైతే నింపబడతామో మన దేహాలు కూడా ఏమవుతాయి, మనము కూడా అక్షయ సంబంధమైన దేహముతో మనం పరలోకానికి వెళ్తాము. మహిమ కలిగిన దేహముతో మనం పరలోకానికి వెళ్తాము. బలము కలిగిన దేహముతో మనం పరలోకానికి వెళ్తాము. హల్లెలూయా. ఇటువంటి దానిని, శ్రేష్ఠ సంబంధమైన, పరలోక సంబంధమైన శ్రేష్టమైన ప్రతి దానిని మనకి ఇవ్వడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు అదే ఆత్మను పొందుకున్నారు. అదే ఆత్మని దేవుడు మనకి దయచేస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడనంటే, నేను తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు అర్థము కాలేదని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. అవునండి, మనం తెలుసుకోవాలి దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో. మనం తెలుసుకోవాలి దేవుడు మన కొరకు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, మహిమ వస్త్రాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన మన కొరకు పరలోక సంబంధమైన నివాసములను ఏర్పాటు చేయడానికి ఆయన వెళ్ళాడు. మన కొరకు ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవిని ఆయన మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించగలము, ఎంతకాలం మనం ఈ లోకాన్ని అనుభవించగలము? ఎంతకాలం అనుభవిస్తావు? 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు? ఎంతకాలం ఈ లోకంలో ఉంటావు నువ్వు? ఆ తర్వాత నీ జీవితం ఏది? ఆ తర్వాత నువ్వు వెళ్ళే గమ్యస్థానం ఏది? నువ్వెక్కడికి వెళ్తావు? యేసుక్రీస్తు వారి వలె మరణాన్ని జయించి ఆ పరలోకమందున్న తండ్రి పక్కన కూర్చునే ఆ యొక్క స్థానాన్ని నువ్వు కలిగి ఉంటావా, లేకపోతే ఈ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఆ నరకానికి వెళ్తావా? హల్లెలూయా. నీవే తెలుసుకో. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మిన వానికి చూడండి, మత్తయి సువార్త 28 చూడండి, మత్తయి సువార్త 28:18. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి రావాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక.
ఒకవేళ నీవు పొందుకోకపోతే అది నీ దౌర్భాగ్యము. కానీ దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి పాపము కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క ఆఖరి వరకు చిందించిన ఆ యొక్క రక్తపు బొట్టు నీ కొరకు, నా కొరకు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన వెల చెల్లించి ఉన్నాడు. కాబట్టి ఆయన మొత్తం సమాప్తి అయిపోయింది. ఆయన కలవరి శిలువలో ఉన్నప్పుడు ఆయన సమాప్తి అన్నది ఫినిష్డ్ అయిపోయింది మొత్తం. ఆయన చేయవలసింది ఆయన చేశాడు. కాబట్టి మనము చేయవలసింది ఏంటి అనంటే, మన కొరకు ప్రాణం అర్పించినటువంటి ఆ యొక్క జీవము గల దేవుని కుమారుడి మీద విశ్వాసం ఉంచడము. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుంది, మన కొరకు తన ప్రాణమును పెట్టిన వాడు సమస్తాన్ని మనకెందుకు అప్పగించాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యాన్ని ఎందుకు ఇవ్వడు, నీకు సమృద్ధిని ఎందుకు ఇవ్వడు, నీకు కావలసిన ప్రతి అవసరత ఆయన ఎందుకు తీర్చడు. హల్లెలూయా. అది నువ్వు విశ్వసించాలా, నమ్మాలా? అవును, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నాకు ఈ జీవజలాన్ని ఇవ్వడానికి తన ప్రాణం నర్పించిన దేవుడు నాకు ఈ అవసరత ఎందుకు తీర్చాడు, నాకున్న ఈ శ్రమ నుంచి నాకు ఎందుకు విడుదల దయచేయాడు అని నువ్వు ఎప్పుడైతే నీవు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటావో, ఎప్పుడైతే నమ్ముతావో దేవుని ప్రేమని, ఖచ్చితంగా నీవు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఆనాడు శిష్యులు కూడా అటువంటి జీవితాన్ని చూడగలిగారు. వాళ్ళందరూ ఏమి లేకపోయినా సంతోషముగా జీవించగలిగారు. ఎందులో అనంటే, పరిశుద్ధాత్మ యొక్క ఆనందములో. ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందించుడి అంటాడు పౌలు. అవును, మన ఆనందం ఎందులో ఉంది అనంటే, ఈ లోక సంబంధమైన వాటిలో లేదు, ఒక ఇల్లులో లేదు, ఒక కారులో లేదు, ఒక ధనములో లేదు, బంగారంలో లేదు, వెండిలో లేదు. మన ఆనందం ఎక్కడుంది అనంటే, మన పరిశుద్ధాత్మలో ఉన్నది. హల్లెలూయా. ఆత్మలో ఆనందించాలా. మన శాంతి, మన సమాధానము దేవునిలో ఉంటుంది, ఈ లోక సంబంధమైన వాటిలో ఉండదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, లోకమిచ్చినట్టు శాంతి కాదు, లోకమిచ్చినట్టు సమాధానం కాదు, నా శాంతి, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవునితో సహవాసము కలిగి ఉండి ఆనందించడం ఉంటుంది, అది ఎంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. నా దేవుడు నాకు ఇస్తాడు అని ఆ యొక్క ఓపికతో, నిరీక్షణతో వేచి ఉండడం చూస్తుంది, అది ఆనందము, అది సంతోషము. దేవునికి మీకు ఉన్న ఆ యొక్క సహవాసము, సమాధానము అది ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, ఆ పరలోక సంబంధమైన వరమును మీరు పొందుకున్నప్పుడు, అప్పుడు మీరు ఆనందించగలరు. ఈ లోకములో ఉన్న దేని గూర్చి కూడా మీకు చింత ఉండదు. వాక్యం ఏం చెప్తుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాడు అంటున్నాడు ఆయన. అంత ఆయనే చేశాడు సమస్తము. కేవలము చేయవలసింది ఈ కార్యము చేయగలడు అని మీరు నమ్మడము, దేవుడు నా కొరకు ఇది సమస్తాన్ని ముందే చేసేసాడు అని నమ్మడము అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, నమ్మిన ప్రతి దాన్ని మీరు ఏం చేస్తారు, పొందుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2:4:15, ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో మిమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుకుని ఎరిగి మిమ్మును మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారనంటే, యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపుతాడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేపుతాడు, మేము మీతో కూడా ఏమవుతాము, ఆ పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో మనము యుగయుగాలు జీవిస్తాము అని చెప్పని, విశ్వసించాము కాబట్టి మేము సువార్త చెప్తున్నామని ఇక్కడ శిష్యులు చెప్పడం చూస్తున్నామండి. అవును, విశ్వసించిందే మనం ఎలా మాట్లాడతాము, మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో అది మనం నమ్మందే మనం వాటి గురించి ఎలా మాట్లాడతాము. అందుకే పౌలు అంటాడు, విశ్వసించితను కనుక మాట్లాడితిని. హల్లెలూయా. నీవు నమ్ముతున్నావా? నీవు క్రైస్తవుడు కావచ్చు, అనిజనుడు కావచ్చు. నీవు క్రైస్తవుడు అయితే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో వాటిని నమ్ముతున్నావా? నీకింకా ఈ సంబంధమైన వాటిపైనే నీ విచారం కలిగి ఉంటున్నావా? దేవుడు నీకు ఏదైతే సిద్ధపరిచాడో వాటన్నిటిని విడిచిపెట్టి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది, ఈ బలహీనత, ఈ బలహీనత, ఈ కష్టాలు, ఈ శ్రమలు అని ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు పర సంబంధములో ఆ దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అవన్నీ నువ్వు నమ్మినప్పుడు, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. దేవుడి నీ కొరకు అంత గొప్ప వాటినే సిద్ధం చేసినప్పుడు ఈ చిన్న చులకని శ్రమలు ఎలాంటివి అనిపిస్తాయి నీకు? హల్లెలూయా. అందుకొరకు యేసుక్రీస్తు వారు కూడా ఆ పరలోకములో ఉండే స్థానము అతను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకములో అతడు అట్టి జీవితాన్ని జీవించగలిగాడు. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే, ఆయన దారిద్రతను బట్టి నీకు ఐశ్వర్యం రావాలని,
ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత రావాలని, ఆమె ఆయన యొక్క మహిమైదేశ్వర్యములో నీ ప్రతి అవసరము తీర్చబడాలనే ఉద్దేశంతో ఆయన నీ కొరకు సమస్తము చేసి ఉన్నాడు, సమస్తము వెల చెల్లించి ఉన్నాడు. నీవు ఇప్పుడు ఆయనకు తెలిసిన వాడువు కావు, తెలిసిన దానవు కావు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ గురించి ఆయనకి సమస్తము తెలుసు. నీ కొరకు ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేసేశాడు. హల్లెలూయ. నీవు కేవలం చేయవలసింది విశ్వసించడము. విశ్వాసము ద్వారా నీవు పరలోకమందున్న ప్రతి దానిని నీవు పొందుకోగలవు. హల్లెలూయ. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి. మత్తయి సువార్త 7:11 చూద్దాము. మత్తయి సువార్త 7:11 ఇక్కడ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చాను. హల్లెలూయ. ఇక్కడ ఈవులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో గిఫ్ట్ అని ఉందండి. గిఫ్ట్ బహుమతి. ఈవి ఈవి అని అంటే బహుమతి. అంటే పరలోకమందున్న తండ్రి ప్రతి వరమును, ఆ యొక్క ప్రతి గిఫ్ట్ని మనకు దయచేస్తాడు. ఈ భూలోకములో ఉన్న తల్లిదండ్రులే మేము చెడ్డ పనులు చేసినప్పటికీ మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా జీవించాలి, మంచి స్కూల్లో వాళ్ళు చదువుకోవాలి, మంచి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలని వీళ్ళు చెడ్డవారైనప్పటికీ కూడా తమ పిల్లలకి మంచి ఇవ్వాలని కోరుకుంటారు. అటువంటిది ఈ పరలోకమందున్న తండ్రి ఎంత మంచి బహుమానాలను ఇవ్వగలడు. ఎవరికి? మనకి. మనకెందుకు ఇవ్వాలి అని అంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులును కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయ. నిన్ను నన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చడానికే యేసుక్రీస్తు వారు ఆ వెల చెల్లించి మనకు పరిశుద్ధాత్మని బహుమతిని ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఆ బహుమతిని పొందుకున్నామో మనము పరలోకమందున్న తండ్రి యొక్క బిడ్డలము. యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని కుమారుడో నీవు నేను కూడా అలాగే దేవుని యొక్క పిల్లలము. హల్లెలూయ. కాబట్టి మనం ఎప్పుడైతే పిల్లలుగా మార్చబడ్డామో మన పరలోకమందున్న తండ్రి ఎంతో గొప్ప శ్రేష్టమైన ఈవులను మనకి దయచేస్తాడు. అంటే శ్రేష్టమైన బహుమానాలు, శ్రేష్టమైనవి అంటే చాలా విలువ గలవి, అంటే ఇంకా చాలా ఆ క్వాలిటీవి శ్రేష్టమైనవి. అటువంటి అన్ని దేవుడు మన కొరకు ఏం చేస్తాడంట? సిద్ధపరిచాడంట, మనల్ని ఇస్తాడంట. మనం ఏం చేయాలి? నమ్మాలి, విశ్వాసంతో అడగాలి. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో. లూకా సువార్త 11:13 కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. హల్లెలూయ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే ఆ పరలోకమందున్న ఆ యొక్క తండ్రి ఇచ్చే బహుమానం ఏంటి అనంటే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుకుంటారో, ఎప్పుడైతే మీరు మీ పాపాన్ని జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకుంటారో, ఎప్పుడైతే బాప్తీసము అనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మిమ్మల్ని మీరు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటారో, ఎప్పుడైతే మీరు మీ యొక్క ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేయబడి మీరు యేసుక్రీస్తులో ఎప్పుడైతే నూతన సృష్టిగా మీరు మార్చబడతారో అప్పుడే మీరు ఏమయ్యారు? దేవుని పిల్లలుగా మీరు మార్చబడ్డారు. యేసునందు విశ్వాసం ఉంచువారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినని వాక్యం చెప్తుందండి. ఎక్కడ చూడండి? యోహాను సువార్తలో చెప్తుంది వాక్యము. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడంట. చూడండి యోహాను సువార్త 12:12 తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. హల్లెలూయ. మనము దేవుని వలన పుట్టాము. ఎప్పుడు? ఎప్పుడైతే బాప్తిస్మ తీసుకున్నామో. కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకములోనికి వచ్చి ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మనము దేవుని ద్వారా పుట్టిన వారము. మన తండ్రి దేవుడు. హల్లెలూయ. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి దేవాలయంలో తప్పిపోతారు చిన్నప్పుడు. అయితే మరియ వచ్చి ఏమంటుంది అంటే యేసుక్రీస్తు వారితో, యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ, నీవెందుకు ఇక్కడ ఉండిపోయావు? నీ తండ్రి నేను చింతించుచున్నాము నీ గురించి, నీ కొరకు మొత్తం ఈ దేవాలయంతో వెతుకుతున్నామనంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు మీకు తెలుసా అండి? నేను నా తండ్రి పనుల మీద వచ్చి ఉన్నానని మీరు ఎరుగురా అని అంటాడు ఆయన. అంటే ఇక్కడ తండ్రి అని ఇక్కడ యోసేపుని మరియ చెప్తుంటే నా తండ్రి యోసేపు కాదు, నా తండ్రి ఎవరు?
పరలోకమందున్న తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడు యేసయ్య. అలాగే మనం ఇప్పుడు ఎవరి కుమారులము? పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులము. కాబట్టి పరలోకమందున్న తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో ఆ ప్రతిదీ మనం పొందుకోవడానికి మనము అర్హులమై ఉన్నాము. మన దేవునికి మరణము లేదు. అలాగే మనం ఎప్పుడైతే మనం తిరిగి జీవించామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డామో, మనకి కూడా మరణము లేదు, ఆత్మీయమైన మరణము లేదు. మనకి దేవుడు ఆయన వస్త్రాన్ని ధరింపజేస్తాడు ఆయన మనకి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానములు ఆ యొక్క రెండవ రాకడలో వచ్చినప్పుడు మనమందరము కూడా అదే యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనము కూడా మార్చబడతాము. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి అధికారము. ఈ అధికారాన్ని మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు. మనం ఈ అధికారాన్ని ఈ లోకంలో ఉన్న డబ్బుతోనో బంగారంతోనో మనము కొనుక్కోలేము. హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో పాటు మనకి దేవుడు పరిశుద్ధాత్మ వరాలను కూడా మనకు దయచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:1 కానించి మొత్తం మనం చూసినట్లయితే కృపావరాలు చాలా ఉన్నవి. భాషలు మాట్లాడటము, స్వస్థపరచడము, దయ్యాలను వదలగొట్టడము, ఆత్మల వివేచన వర, అద్భుత కార్యములు చేయు శక్తి, ఇలా అనేక రకమైన వరాలని దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఇవి పరలోక సంబంధమైన వరాలు. ఇవి పరలోక సంబంధమైన వరాలు. ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి నేరుగా మన జీవితంలోనికి వచ్చి ఇక్కడ బయలుపరచబడే వరాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఇవన్నీ దేనికి అంటే దేవుడు మనకిచ్చేది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అనేకమైన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడానికి దేవుడు మనకి కృపావరాలను దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడో నీవు తెలుసుకో. నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవా, నాలో నువ్వు ఏం వరాన్ని ఉంచావు? నీవు నాలో ఉంచిన వరాన్ని నేను అశ్రద్ధ చేస్తున్నానేమో అని నువ్వు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చే ఉంటాడు. మనం ఏం చేయాలంటే మనలో ఉన్న వరాన్ని మనము గుర్తించాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక చోట వాక్యం ఈ రీతిగా చెప్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:28 అందరూ అపొస్తలులా, అందరూ బోధకుల, అందరూ అద్భుత కార్యములు చేసేవారా, అందరూ సూచక్రియలు జరిగించేవారా, అందరూ ప్రవచనాలు చెప్పేవారా? కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పరసంబంధమైన ఒక్కొక్క వరాన్ని ఆయన దయచేశాడు తన కృపను బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను బట్టి అనేక మందికి అనేక వరాలు అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సంఘ స్థాపన అనేది ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మనమందరము కూడా యేసుక్రీస్తు వారి దేహములో భాగములమై ఉన్నాము. మనందరికీ ఒకటే పని ఉండదు. ఎవరికి వారము ప్రత్యేకమైన పనులను కలిగి ఉన్నాము. నా పని నేను చేస్తున్నాను. నా పని సువార్తికుడు. సువార్తికుడుగా దేవుడు నన్ను పిలుచుకుని ఉన్నాడు. ఆయన ఇచ్చిన కృపవరాన్ని నేను ఆ యొక్క నేను ఉపయోగిస్తున్నాను. మరి నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడు? అందరూ అపోస్తలులు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ కాపరులు కాదు. సంఘానికి సహాయం చేసేవాళ్ళు కూడా, ఆ యొక్క పరిచారం చేసేవాళ్ళు కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనేకమైన కృపావరాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక సహోదరి నాతో ఈ రీతిగా అంది ఫోన్ చేసి, బ్రదర్ నేను ఒక చోటకి వెళ్ళాను. ఒక చోటకి వెళ్ళి ఈ రీతిగా నేను నాలో దేవుడు ఏ కృపావరాన్ని ఉంచాడో చెప్పండి, మీ ప్రవచన వరం ఉంది కదా మీకు, ఆ యొక్క ప్రవచించే ప్రాఫెసీ గిఫ్ట్ మీకు ఉంది కదా, దేవుడు నాలో ఏ వరాన్ని ఉంచాడో మీరు చెప్పండి అని అంటే, ఆయన ఏమన్నాడు అని అంటే, ముందు నీలో ఏ వరం ఉందో తెలియదు కానీ ముందు ఆ కుర్చీని తీసుకెళ్ళి పైన పెట్టానడంట ఆ యొక్క సహోదరిని. ఆమె నవ్వుతూ అన్నది. సో ఆమెకి ఏంటి అని అంటే, ఆమెకు ప్రార్థన చేసే తలాంతు లేదు, దేవుని వాక్యము చెప్పే తలాంతు లేదు, కానీ ఆమె అనేక మందిని ఆదుకునే తలాంతు దేవుడిచ్చాడు. అనేక మందికి ఇచ్చే గిఫ్ట్ ఆమెకి ఇచ్చాడు. అవును, ఆమె అటువంటి హృదయము గల స్త్రీ. అనేక మంది సేవకులకి ఆమె సహాయం చేసింది, అనేక మందికి ఆమె ఇచ్చింది. సో దేవుడు ఆమెకు అటువంటి ఆ యొక్క తలాంతినిచ్చాడు. ఎప్పుడైతే ఆమె ఆ రీతిగా జరిగిస్తూ ఉన్నదో ఆమెకు దేవుడు సమృద్ధిగా ఇవ్వడాన్ని ఆమె జీవితంలో ఆమె పసిగట్టింది. అప్పుడు ఆమె అన్నది, ఎప్పుడైతే ఈ వాక్యముని ఆమెకు చెప్పడం జరిగిందో, అవును బ్రదర్, నాలో ఈ దేవుడు ఈ తలాంతిని పెట్టాడు. అవును, నేను సేవ చేయలేకపోవచ్చు, నేను ప్రార్థన అంత గొప్పగా చేయలేకపోవచ్చు, కానీ అనేక మందికి ఉపచారం చేసే రీతిగా దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషముగా ఉన్నది. నేను దేవునికి ఉపయోగపడట్లేదే అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఈ వాక్యం ప్రకారము నేను కూడా యేసుక్రీస్తు వారి శరీరంలో భాగమును, నేను కూడా ఒక తలాంతును కలిగిన స్త్రీని అని ఆమె సంతోషించడము నేను నా యొక్క చెవులార విన్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసుక్రీస్తు వారి శరీరంలో ఏ భాగమైనా కావచ్చు,
నీ యొక్క తలాంతు నువ్వు గుర్తించాలా? దేవుడు నీకు ఏ బహుమతినిచ్చాడో ఆ బహుమతి నువ్వు గుర్తించాలా? నీకున్న ప్రార్థన ద్వారా అనేక మందికి నువ్వు సహాయం చేయొచ్చు, అనేక మందికి నువ్వు ప్రార్థన చేయొచ్చు, అనేక మంది బలహీనతల నుంచి విడబడడానికి నీవు సహాయం చేయొచ్చు. నీవు ప్రార్థనా తలంతుని కలిగి ఉండి కూడా నీవు ప్రార్థన చేయడం మానేసావా? నీవు దేవుడు ఇచ్చేటువంటి తలాంతి నీకున్నప్పుడు ఇవ్వడం మానేసావా? నీవు అవన్నీ వదిలేసి దేవుడు చెప్పని దాని గురించి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? కాబట్టి నిన్ను నువ్వు సరిదిద్దుకో, దేవుని ఎదుట మోకరించు, అడుగు. దేవుడు నీకు ఏ వరమిచ్చాడు అది నువ్వు ఎలా ఉపయోగించాలో ఆయన సహాయం అడుగు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వరాన్ని గుర్తిస్తావో, ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతిని గుర్తిస్తావో, ఖచ్చితంగా ఆయన రాకడలో వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవు, ప్రభువా నీవు నాకు ఈ వరాన్ని ఇచ్చావు, ఇప్పుడు నేను నీ వరముతో ఇన్ని ఆత్మలను సంపాదించాను, నీవు నాకు ఇచ్చిన బహుమతితో నేను ఇన్ని ఆత్మలను సంపాదించాను అని నువ్వు ధైర్యముగా చెప్పగలవు. హల్లెలూయా. అప్పుడు నీవు ఆయన మెచ్చుకుంటాడు నిన్ను. కాబట్టి నీవు అంతేగాని ఆ తలాంతి ఇచ్చినప్పుడు అతడు ఒక వ్యక్తి ఏదైతే ఆ యొక్క తలాంతి తీసుకుని భూమిలో గొయ్యి తీసి కప్పెట్టాడో ఆ రీతిగా నీవు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే దేవునిలో నీ యొక్క తలాంతును గుర్తించు, నీకున్న దేవుని యొక్క వరమును గుర్తించు. ఎప్పుడైతే ఆ రీతిగా గుర్తిస్తావో నువ్వు బ్లెస్ అవుతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. దేవుడు నీకు ఇంకా ధారాళంగా దయచేస్తాడు, కావలసిన ప్రతి అవసరతను ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇవ్వడం ఒకటమే కాదు, ఇంకా వరాలను ఇస్తున్నాడు. ఆ యొక్క పరలోక సంబంధమైన అనేకమైన వరాలని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ వరాలను మనం గుర్తించగలుగుతామో, సో మనం ఏం చేయాలి? భాషల వరం కలిగి ఉంటే ప్రవచన వరం కొరకు మనం ప్రార్థన చేయాలి. అవును, అంటే ఒక వరముతో మనం లిమిట్ అయిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఎప్పుడైతే మన సామర్థ్యాన్ని మనం పెంచుకుంటూ ఉంటామో దేవుడు మనకి ఇంకా ధారాళంగా దయచేస్తూ ఉంటాడు. ఈ యొక్క వాక్యంలో చెప్పబడినట్టు ఈ కృపా వరములన్నిటితో కూడా మనం నింపబడొచ్చు. ఎప్పుడు అనంటే మనం ఆ తలాంతులు వృద్ధి చేస్తూ ఉన్నప్పుడు. ఎలాగైతే ఆ యొక్క యజమాని ఇదిగో ఇతను మంచిగా ఆ యొక్క తలాంతును వృద్ధిపరిచాడు కాబట్టి ఇతనికి ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇతను ఇంకా వాటన్నిటిని డెవలప్ చేస్తాడని, ఏ రీతిగా అయితే ఆ యొక్క ఏమీ పని చేయని ఆ యొక్క దాసుడు దగ్గర నుంచి తీసుకున్న ఆ తలాంతును ఆ యొక్క పని చేసే వ్యక్తికి ఎలాగైతే దేవుడు ఇచ్చాడో, అలాగే నీ వరాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీకు దేవుడిచ్చిన వరము ద్వారా నీవు ఇంకా అనేక మందిని రక్షిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు. హల్లెలూయా. నీకు కావలసిన ప్రతి వరాన్ని ఆయన దయచేస్తాడు. నువ్వు ఇంకా అడుగు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఇచ్చే దేవుడు నా పరలోకమందున్న తండ్రి నాకు పరసంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవిని బహుమతిని ఆయన నాకు ఇస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన నుంచి వచ్చే ప్రతిదీ నీవు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడక్కర్లా, ఎవరో వస్తారు ఏదో చేస్తారని నువ్వు ఆధారపడక్కర్లేదు. నీకు నువ్వే అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకే ఒక చోట దైవసేవకుడు ఈ రీతికి అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని కాదు కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి అని చెప్పని అంటాడు ఆయన. అందుకే ఆ పౌలు ఏమంటాడు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానాతిశయముతో కానీ ఆ యొక్క వాక్కుతో కానీ నేను మీ దగ్గరికి రాలేదు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తవాన్ని ప్రకటించడానికే వచ్చానంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో, ఎప్పుడైతే అట్టి కృపావరములతో మనం నింపబడతామో, గొప్పగా మనం దేవుడి నుంచి మనము పొందుకోగలము. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. హల్లెలూయా. అవును, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, యేసుక్రీస్తు యొక్క శరీరము కట్టబడుటకు, మనమందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో భాగములమై ఉన్నాము. కాబట్టి నశించిపోతున్న అనేక మంది రక్షింపబడులాగున, అనేక మంది క్రీస్తులోకి వచ్చేలాగున, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము వరాలను అడగాలంట. ఆ వరాలని మనం ఎందుకు అడగాలి అంటే దేవుని యొక్క పని కొరకు అడగాలి, మన స్వలాభము గురించి కాదు. ఎప్పుడైతే మనము దేవుని పని గురించి ఆ వరాలు అడుగుతామో దేవుడు మన యొక్క హృదయాన్ని చూసి ఖచ్చితంగా మనకి పరలోక సంబంధమైన ప్రతి వరాన్ని మనకి దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వరాన్ని పొందుకోవడం ఒకటే కాదు, ఆ పరిశుద్ధాత్మ ఫలాన్ని కూడా మనము ఫలించాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇటువంటి ఫలాలన్నీ మనము ఫలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడనంటే ఆ ఫలాలు మనం ఫలించాలా. ప్రేమ, సంతోషము, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఫలిస్తామో దేవుడు ఖచ్చితంగా మన యందుండి ఏం చేస్తాడు, ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక చోట పౌలు అంటాడు కదండి, నేను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నాను, భాషలు మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, వ్యర్థుడను, వ్యర్థుడను. హల్లెలూయా. కాబట్టి ప్రతి వరాన్ని కూడా ప్రేమతో మనము వర్క్ చేయాలి, అంటే ప్రేమతో మనము దాన్ని విత్తాలి. ఎలాగనంటే ఒక భాషల వరం ఉన్నప్పుడు అది ప్రైడ్తో కాకుండా ఒక అన్యజనుడు రక్షించబడాలనే ఉద్దేశంతో మనం ఆ భాషల వరాన్ని ఉపయోగించాలి. ఆ ప్రవచన వరం ఉన్నప్పుడు మన గొప్ప కొరకు కాకుండా, మన సొంత ప్రవచనాలు కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి అతని జీవితం పట్ల నా ప్రణాళిక ఏంటి, అతని జీవితం పట్ల నీ తలంపు ఏంటి అని దేవుడి నుంచి పొందుకుని ఆ యొక్క వాళ్ళకి ప్రవచనాలు చెప్పాలి. ఎప్పుడైతే ఆ యొక్క ప్రవచనాలు ఆ అన్యుల జీవితంలో నెరవేరుతాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆత్మలు ఏమవుతాయి, రక్షించబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు వరాలను ఇచ్చేది ఆయన యొక్క పని నిమిత్తము, ఆయన యొక్క సంఘము కట్టబడడానికి. ఆయన అంటే ఎవరు? మనమందరమే ఆయన యొక్క శరీరము. కాబట్టి మనకి మనము క్షేమాభివృద్ధి చేసుకోవడానికి ఈ వరాల్ని మనము ఆసక్తితో ఆపేక్షించాలి, ఆసక్తితో అడగాలి. హల్లెలూయా. మన స్వలాభము గురించి అడిగితే అవి మనకి కీడే చేస్తాయి తప్ప మేలు చేయవు. కానీ దేవుని పని కొరకు మనం ఎప్పుడైతే వాటిని అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మనకి ధారాళముగా వాటిని దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరసంబంధమైన ప్రతి ఈవిని మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నేను ఏమి చేయాలి అనంటే వాటిని ఆసక్తితో అడగాలి, విశ్వాసముతో అడగాలి. అది నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే మనం అడగడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా ఆయన నుంచి గొప్ప వాటిని మనము పొందుకోగలము. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చింతపడక్కర్లేదు, నేనేమి పెద్ద గొప్ప దైవజనులేం కాదు అంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి నేను నాకు ఇచ్చిన తలాంతుని నేను ఉపయోగిస్తున్నాను. అలాగే గొప్ప గొప్ప దైవజనులు కూడా వాళ్ళకి ఇచ్చిన తలాంతులను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనమందరము కూడా యేసుక్రీస్తు వారి శరీరంలో భాగములమై ఉన్నాము. ఒక కన్ను నేను చేతిలా లేనే అని బాధపడితే దాంట్లో ఉపయోగం లేదు, ఈ చెయ్యి నేను కన్నులా లేదే అని బాధపడితే ఉపయోగం లేదు. చెయ్యి పని చెయ్యిదే, కన్ను పని కన్నిదే. అలాగ నా పని నాది, నీ పని నీది. ప్రభు యొక్క శరీరంలో ఎవరి పని వారిది. ఎప్పుడైతే మన పని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఎప్పుడైతే మనం సక్రమంగా నెరవేరుస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు, ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మన పని మనది, దేవుడు మనకిచ్చిన తలాంతులు మనవి. మనకి ప్రతిఫలం ఎక్కడి నుంచి రావాలి అంటే పరలోకం నుంచి రావాలి. మనకి జీతం ఎక్కడి నుంచి రావాలి అంటే పరలోకం నుంచి రావాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో ఈ భూలోకంలో ఉన్న ఎవరి మీద మనము ఆధారపడక్కర్లేదు. హల్లెలూయా. ఎవరిని మనము సంతోషపెట్టక్కర్లేదు. అందుకే పౌలు ఒక చోట ఈ రీతిగా అంటాడు, ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టిన వాడిని అయితే గనక నేను క్రీస్తు దాసుడను కాకపోవదును అంటాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిని సంతృప్తిపరచాలి, ఎవరిని మెప్పించాలి? మీ మెప్పు నాకు కావాలా, దేవుని మెప్పు నాకు కావాలా? మీ మెప్పు ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు ఉంటుంది, మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తి వస్తే ఆ వ్యక్తి దగ్గరికి మీ యొక్క మెప్పు వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే నాకు దేవుని మెప్పు కావాలని చెప్పిన నేను దేవుని కొరకు చేయడం ప్రారంభిస్తానో ఖచ్చితంగా ఆయనే నాకు బహుమానం ఇస్తాడు, ఆయనే నాకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పేది నేను మీకు చెప్తే బ్లెస్ అవుతుంది, కానీ నా మట్టుకు మిమ్మల్ని ఏదో మెప్పించాలని నా బోధ చేస్తే నేనేమవుతాను? ఆశీర్వదించబడలేను. హల్లెలూయా. కాబట్టి ఇదంతా దేవుని యొక్క కృప. మనము వెళ్ళేది దేవుని దగ్గరికే చనిపోతే, కానీ ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా మనతో పాటు రాడు. కాబట్టి మన యాత్ర ఒంటరిది, మన భార్య మనతో రాదు, మన భర్త మనతో రాదు. సో ఎవరు కూడా మనతో రారు, మన పిల్లలు మనతో కూడా రారు. ఎవరి విశ్వాస జీవితము వారిది, ఎవరి యాత్ర వారిది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలాగున్నది నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవునితో నీ సంబంధం ఎలాగుంది? సో ఇప్పటికిప్పుడు మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం, నీ నిరీక్షణ ఏంటి? నువ్వు చెప్పగలవా ధైర్యంగా, నేను ఇప్పటికిప్పుడు చనిపోతే నేను పరదేశికి వెళ్తాను దేవుని యొక్క రక్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా చెప్పగలుగుతావో ఈ భూలోకంలో ఉన్న దేని మీద కూడా నువ్వు ఆధారపడవు. హల్లెలూయా. అందుకే దావి చెప్పగలిగాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, ఆయన మన పక్షమును యుద్ధము చేయగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. కాబట్టి నీకున్న ప్రతి సమస్య, అనారోగ్యం, అది ఏదైనా కానీ, ఏ శత్రువైనా కానీ,
నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునితో నీ సహవాసాన్ని బలపరుచుకో, ఆయనతో సహవాసము చేయడం నేర్చుకో. ఖచ్చితంగా నీకు సహాయం ఎక్కడి నుంచి రావాలంటే పైనుంచే రావాలి. ఈ లోకంలో ఎవరి నుంచి సహాయం వచ్చినా నీకు అది ఏమాత్రము కూడా ఉపయోగపడదు. హల్లెలూయా. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది యేసు, రక్తము కాచింది యేసు, సజీవ యాగముగా తన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చింది యేసు, మన కొరకు సమస్తాన్ని చేసింది యేసు. కాబట్టి ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు, ఆయన మాత్రమే మనకి వరాలను ఇవ్వగలడు, ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు, ఆయన నుంచి మాత్రమే మనం గొప్ప వాటిని పొందుకోగలము. ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా మనకి ఎటువంటి సహాయము చేయలేరు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకం మీద ఆధారపడటం మాను, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప వాటిని నీవు చూడగలవు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యముని దేవుడు దీవించి నీ జీవితంలో ఆయన వెయ్యింతలుగా దాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాబట్టి ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేకీభవించండి. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ముగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేకీభవించండి. ఇప్పుడే అడగండి యేసయ్యని, దేవా నాలో మీరు ఉంచిన కృప ఏంటో నాకు బయలుపరచండి, కాబట్టి మీ యొక్క కృపని మీ యొక్క తలాంతుని నేను వృద్ధి చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి అని మీరు అడగండి దేవుణ్ణి. ఖచ్చితంగా ఆయన మీకు బయలుపరుస్తాడు. దేవుడిచ్చిన తలాంతిని బట్టి మీరు ముందుకు కొనసాగండి మీ జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయండి, ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయండి. వేషధారణ వద్దు, కపటము వద్దు, ఏమీ వద్దు. యథార్థముగా మీ హృదయం ఏదైతే చెప్తుందో అది దేవుని ఎదుట పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీ యొక్క యథార్థమైన హృదయం చేసే ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకించి సమాధానం దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, మీ కొరకు రక్తం కాచిన దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి జగత్ పునాది వేయబడకమునిపై ఏర్పాటైన దేవుడు మీకున్నాడు. కాబట్టి ఆయన మీద మీ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. మీకున్న బలహీనతల కొరకు, మీకున్న ఇరుకుల కొరకు, ఇబ్బందుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్క అంశం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో ఇప్పుడు ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న తండ్రి, ఇదిగో మీ కృపను బట్టి, ఇదిగో ప్రభువ మీ వాక్యమును తండ్రి ప్రభువ చెప్పి ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేసినందుకు వందనములు ప్రభువ, మీరు నడిపించిన విధానం బట్టి వందనములు ప్రభువ. కాబట్టి వారిలో విత్తబడి ఉన్న వాక్యము ఈ యొక్క సాతాను కూడా వచ్చి ఎత్తుకుని పోకుండా ప్రభువ యేసయ్య, రాతి నేలలో పడిన విధముగా తండ్రి ప్రభువ యేసయ్య, తండ్రి ప్రభువ యేసయ్య, ఇదిగో ఆ యొక్క ముండ్ల పదుల్లో పడిన విత్తనముగా కాకుండా ప్రభువ యేసయ్య, మంచి నేలలో పడిన విత్తనముగా ఆ యొక్క వాక్యము వారిలో నూరింతలుగా ఫలింపజేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభువ. వారికున్న ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి ప్రభువ. వారికి మీరు ఇచ్చిన ఆ యొక్క తలాంతి ఏంటో ప్రభువ యేసయ్య వారికి బయలుపరచండి ప్రభువ. మీ కృపలో వారి ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి ప్రభువ. మీ మీద ఆనుకుని వారు గొప్ప వాటిని పొందుకునే సామర్థ్యం వారికి దయచేయండి ప్రభువ. మీలో ఉన్న వాళ్లలో ఉన్న విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభువ. మీ కృపను బట్టి తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత మీ కృపను బట్టి వారికి తీర్చమని అడుగుచున్నాను ప్రభువ యేసయ్య. వారికున్న ప్రతి బలహీనత నుంచి మీ కృపను బట్టి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను యేసయ్య. తండ్రి నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువ, వారి యొక్క జీవితంలో గొప్ప కార్యములు దయచేయమని తండ్రి, మీ వాక్యము ద్వారా వారు బలపడినట్లు సహాయము దయచేయమని, మీ మెండైన దీవెనలతో నింపమని, పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఈవులతో వారిని నింపమని, మీ కృపను బట్టి వారికి ప్రతి అవసరత అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడండి.